టీడీపీ జాబితా తొలి జాబితా అంటూ కూడా చూడొచ్చు ఒకటి రెండు రోజులలో విడుదలయ్యే అవకాశం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని కాసాని వెళ్ళడి అంటూ కూడా సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో పోటీ చేస్తే ఎట్లుంటది పోటీ చేయడానికి అభ్యర్థులనైతే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థులు కరవైన పరిస్థితి అయితే చాలా క్లారిటీగా ఉండదు ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశానికి సంబంధించి తొలి జాబితా రంగం సిద్ధమైన పరిస్థితి కూడా చూసాం రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ విపరీతంగా తెలంగాణలో డ్యామేజ్ అవ్వడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో డ్యామేజ్ అయిన పరిస్థితి అంతే స్థాయిలో తెలంగాణలో అయిందా అంటే కాలే తెలంగాణలో ప్రతిపక్ష హోదానైతే కల్పించింది ఇక్కడ ప్రజలైతే కల్పించదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎక్కడ ఆచూకీ కూడా కనిపించని స్థాయిలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడి అంటే తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి ఇప్పుడు జాబితా రిలీజ్ చేసినంత మాత్రాన ఇక్కడ టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగినంత మాత్రాన అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది వ్యక్తిగతంగా అక్కడ మైలేజ్ ఉంటే తప్ప పార్టీ జెండా పట్టుకొని మాత్రం ప్రజల్లోకి వెళ్తే అది ఆ సాధ్యమయ్యే విషయం అయితే కాదు మొత్తానికి టీడీపీకి సంబంధించి తొలి జాబితా అయితే రిలీజ్ చేయబోతున్నారట మరి అది ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఆ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి ప్రజలు కూడా ఏ విధంగా స్వాగతిస్తారు ఎట్లుంటది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటు ఇక జంతువుల పేరు చెప్పి దోచేస్తున్నారు హైదరాబాద్ జూ పార్క్ లో వెలుగు చూస్తున్న దోపిడి టెండర్లు పిలవకుండానే మెటీరియల్ కొనుగోలు జూ క్యూరేటర్ల చేతి వాటం ఇక బదిలీ అయిన చక్రం తిప్తున్న నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు అడ్వాన్స్ అడ్వాన్స్గా యాభై లక్షలు తీసుకుని వర్క్ చేస్తున్న అసిస్టెంట్ శ్రీదేవి లక్ష్మణులు వీరికి వీరికి ఏమైనా స్పెషల్ జీవో ఉందే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేసింది మొత్తానికి హైదరాబాద్కు సంబంధించిన నెహ్రూ జూ జులా ఏంది నెహ్రూకు సంబంధించి జులాజికల్ పార్కుకు సంబంధించి అయితే జరుగుతున్న అంశానికి అయితే చర్చనీయాంశంగా మారింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖ ఆ శాఖ ఆ మంత్రి ఈ మంత్రి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అనుకుండా లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అవినీతికి అయితే పట్టం కట్టేలు భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే ఒక నెంబర్ ఇచ్చి దీన్ని కాల్ చేయండి అని చెప్పిన ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈసారి మాత్రం ఆ నెంబర్ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి మాత్రం మళ్ళా తెలంగాణ ప్రజలు ఆ నియోజకవర్గానికి కూడా రానియారు ఎమ్మెల్యేని ఏ విధంగా రానియారో ముఖ్యమంత్రిని కూడా రానియరు ఇక్కడ ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే ఆ చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కేంద్ర కార్యాలయాలకు మూడు రోజులు సెలవులు సెప్టెంబర్ ఏడు నుంచి పది వరకు ఆ జీలో ఏంటిది జీ ట్వంటీ సదస్సు ఉంది ఈసారి ఢిల్లీలో జీ ట్వంటీ సదస్సు ఉంది పూర్తిగా మూడు రోజులు మూతపడనున్న ఢిల్లీ ఇక ఏడవ తేదీన అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి అంటూ కూడా ఆ ప్రధానమైన అంశాన్ని కూడా చూస్తున్నాం కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చిలట దీనికోసం అంటే సెప్టెంబర్ ఏడు నుంచి పది వరకు ఢిల్లీలోని జీ ట్వంటీ సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సు నిర్వహించబోతున్నారు అయితే పూర్తిగా మూడు రోజుల పాటు మూత పడనున్న ఢిల్లీకి సంబంధించి ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది అంటే ఏడో తారీఖు నుండి పదో తారీఖు వరకు జీ ట్వంటీ సదస్సు అయితే జరగబోతుంది దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది